జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఉండేటటువంటి పంచ్ ప్రభాకర్ అనేటటువంటి ఉన్మాదిని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులపైన, మహిళలపైన, కార్యకర్తలపైన నువ్వు అంటగట్టినటువంటి రంకు బాగోతం ఈరోజు మా ఇల్లు దాటి మీ ఇంటికి వచ్చి నీ పెద్ద కుమార్తెను కరిచింది పంచ్ ప్రభాకర్ అనేటటువంటి ఒక ఉన్మాది కుక్క. అర్థమైందా లేక అర్థమైనట్టు నటిస్తూ ఉన్నావా? అర్థమైనా కానీ ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నీ ముఖ్యమంత్రి పీఠం కదులుద్ది అని వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు, నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సాధారణమైనటువంటి పౌరుణ్ణి. నేను మాట్లాడిన మాటలు మీ దాకా చేరతాయని నేను అనుకోవట్లేదు, కానీ మీ పార్టీలో అట్లీస్ట్ ఒక్క మహిళకైనా చేరితే ఆ మహిళైనా ఒకసారి అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మీద అంత ఆశ ఏంటి అనేది ఒక్క మహిళైనా కానీ ఆలోచించి మారుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. అయితే వివరాల్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయిని ఈ హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందనన్నారు అప్పట్లో, లేదని తేలింది. మీ ఇంట్లోనే ఆ సంబంధం ఉంది అని చెప్పేసి సిబిఐ వాళ్ళు మీ ఇంట్లో ఉన్నటువంటి కీలక వ్యక్తిని ప్రపంచానికి తెలియకుండా అరెస్ట్ చేయటం అయిపోయింది, బెయిల్ మీద వదిలేయటం అయిపోయింది. ఈ హత్య కేసులో నీ బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారికి నువ్వు రంకు అంటగట్టావు, అయిపోయింది. సరే బాబాయ్ మగాడు అంటగట్టావు, ఏదో కుర్చీని కాపాడుకోవడానికి అంటగట్టాడని అనుకున్నాం. ఆ తర్వాత బాబాయ్ కూతురు సునీత, ఆవిడ గురించి కూడా నువ్వు అత్యంత అసభ్యంగా నీ సాక్షి పేపర్లో రాయించావు, చీ అన్నావు అప్పుడే మేము. ఆ తర్వాత సొంత చెల్లెలు, నీ రక్తం పెంచుకుని పుట్టినటువంటి నీ సొంత చెల్లెలు షర్మిల గారు నిన్ను విభేదించిందని, ఆవిడ్ని ఆవిడ మదర్, మీ మదర్ విజయమ్మ గారిని, మీ చెల్లెలు షర్మిల గారిని నువ్వు ఇంట్లో నుంచి ఏదో బయటికి పంపించేసావని చాలామంది అంటూ ఉన్నారు. అది మీ కుటుంబ విషయం, అండ్ ఆల్సో మీ ఆస్తులు, మీ కుటుంబ విషయాలు, మీకు మీ అమ్మగారికి మీ చెల్లెల గారికి మాటలు లేకపోతే మేము చేయాల్సిందేం లేదు. కానీ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏం న్యాయం చేస్తాడని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేయటంలో అర్థం ఉంది. అయిపోయింది, పాయింట్ ఇక్కడితో అయిపోయింది. సరే మీకు మీకు గొడవలు ఉన్నాయి కాదంటలేదు. ఆవిడ వైఎస్ఆర్ టీపీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారితో ఆవిడ విభేదించారు, విభేదించారు కదా అని చెప్పేసి ఆయన నీకు అత్యంత సన్నిహితుడు కదా కేసీఆర్ గారు, అవన్నీ అదర్ స్టోరీ. ఆయన నీ చెల్లెల్ని నడి రోడ్డు మీద కారులో టో చేసుకుంటా తీసుకుని వెళ్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ నీ చెల్లెల్ని చూసి ఒక రకమైన ఏంట్రా ఇదంతా అని చెప్పి కామెడీ పీస్ లాగా చూస్తూ ఉంటే ఆ రోజు కూడా నువ్వు స్పందించలేదంటే ఇది రాజకీయం కాబట్టి నువ్వు స్పందించలేదు అని చెప్పి మేమంతా కూడా అనుకున్నాం. మా ఈ చిన్న ప్రాణాలు కదా మీ, మరి పెద్ద పెద్ద ప్రాణాలు మీ, మిమ్మల్ని ప్రశ్నించాం. చెల్లెలు అట్లా చేస్తుంటే కూడా ఎందుకు స్పందించలేదని సాక్షాత్తు నిన్ను ప్రధానమంత్రి గారే ప్రశ్నించారని చెప్పేసి ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఆ సందర్భంలో కూడా నువ్వు చెల్లెలకు సపోర్ట్ చేయలేదు, చెల్లెల గురించి ఒక్క మాట మాట్లాడలేదు, చెల్లెల్ని కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేనటువంటి వ్యక్తివి నువ్వు, నువ్వు ఇంకా రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తావని చెప్పి కూడా మేము అనుకున్నాం. అక్కడికి బాగానే ఉంది. నువ్వు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి షర్మిల నా పెద్ద కుమార్తె అని చెప్పావు, చెప్పావు కదా. మరి అట్లాంటి షర్మిలని నువ్వు పెంచి పోషించినటువంటి ఒక కుక్క, నువ్వు పెంచి పోషించినటువంటి ఒక మహిళా మహోత్తమురాలు ఒక పాన్ స్టార్తో కంపేర్ చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా నువ్వు నోరెత్తట్లేదు, ఇంకా నువ్వు నీ కుర్చీ ఎక్కడ కదిలిపోద్దో అని చెప్పేసి నీకు సపోర్ట్ చేయాల్సిందే వాళ్ళని చెప్పేసి ఇప్పటికి కూడా నువ్వు నోరెత్తకుండా వాడికే సపోర్ట్ చేస్తూ ఉన్నావంటే రాజకీయం కోసం ఇంత దిగజారాలా జగన్మోహన్ రెడ్డి? ఇంత నీచమా రాజకీయం కోసం? చెల్లెల్ని పాన్ స్టార్తో కంపేర్ చేస్తూ ఉంటే వాడిని కనీసం నువ్వు మందలించలేవా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటావు కదా, వాళ్ళనేమో ఒరే నా కొడకల్లారా, ఎల్ కొడకల్లారా అని ఇదే కుక్క మురిగినప్పుడు కూడా నువ్వు మాట మాట్లాడవు. ఈ కుక్క ఈరోజు అందరినీ దాటుకుని నీ పెద్ద కూతుర్ని కరిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ గజ్జి కుక్క, పంచ ప్రభాకర్ అనేటటువంటి ఒక గజ్జి కుక్క అందరినీ దాటుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధినేత కుటుంబాన్ని, అదేవిధంగా జడ్జీల్ని, హైకోర్టు జడ్జీల్ని, సుప్రీంకోర్టు జడ్జీల్ని అందరినీ కరిచినటువంటి, నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి గజ్జి కుక్క ఈరోజు నీ ఇంట్లో నీ పెద్ద కుమార్తె అని నువ్వు చెప్పుకునేటటువంటి నీ చెల్లెలు షర్మిలను కూడా కరిసింది. సిగ్గుందా నీకు? ఏమన్నా అంటే మళ్ళీ ఆ కుక్కలు మా మీద వదులుతావు? వదులు. అసలు మేము
ఎన్నికలు అయిపోయే వరకు ఈ కుక్క ఆ పంచ ప్రభాకర్ గారి గురించి, ఆవిడ శ్రీరెడ్డి గారి గురించి మేము అసలు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు అందరినీ దాటుకుంటా నీ ఇంట్లో నీ చెల్లెల్ని గరిస్తే కూడా నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావో, తెలిసి కూడా నటిస్తూ ఉన్నావో, లేక నీ కుర్చీ ఆడ కదిలిపోయిద్దో, వీడు సపోర్ట్ లేకపోతే భయపడతారు, ఇప్పుడు ఈ కుక్కలు కరుస్తూ ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడి నిన్నేమని అనుకుంటూ ఉంటారని చెప్పేసి నీ భావన అంతే కదా. వాడు నీ ఇంట్లో నీ చెల్లెలు అంటున్నా కానీ నీవు కథనం లేకపోతే, నీకు చలనం లేకపోతే నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నా అక్క చెల్లెమ్మలు నా అమ్మలు అని చెప్తా ఉన్నావు కదా, నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్తా ఉన్నావు. వాళ్ళని ఆల్రెడీ బూతులు తిట్టించావు ఈ కుక్కతోటి, అయిపోయింది నా అక్కలు నా చెల్లెలు అని చెప్పావు. ఈరోజు నీ సొంత చెల్లెల్ని ఒక పాన్ స్టార్తో కంపేర్ చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? వింటావా? నువ్వు వినలేదేమో, వింటావా ఏం మాట్లాడాడు వాడు? విను ఒకసారి, విను ఏం మాట్లాడాడు. వీడికంట పెళ్లి పత్రిక ఇచ్చేదానికి లేట్ అయిందంట, 7 గంటలకు. అబ్బో ఈడు ఏంటి లోపలికి లేట్ అయితే ఏమో ఆమె ఆమె అక్కడ ఇంకొక ఆమె ఆమె అబ్బో షకీల చర్మిల సారీ మురిసిపల్లి. విన్నావా జగన్మోహన్ రెడ్డి, నీ సొంత చెల్లెల్ని ఒక పాన్ స్టార్తో కంపేర్ చేస్తూ ఉంటే ఈ ఏం చెప్తాను జగన్మోహన్ రెడ్డి, నీకేమన్నా నిన్నేమన్నా అంటే సిఐడి బా సంజయ్ గారికి నచ్చదా, ఆయన వచ్చి మా ఆస్తులు అటాచ్ చేస్తాడు. నువ్వు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తావా? ముందు నీ ఇంట్లో వాళ్ళని కాపాడుకోబోయా? రాష్ట్రంలో ఉన్న తర్వాత కాపాడదు. ఇంకొక ఆవిడ ఈవిడేం మాట్లాడిందంటే నీ చెల్లెలు గారి గురించి వినండి. అయ్యా తెలంగాణలో బకరాలు చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కాంగ్రెస్ లో ఏలు పెట్టి గెలుగుదాం అనుకున్నాను. ఇవన్నీ వినటానికి వదిలేలే గాని నీ చెల్లెల్ని ఇదే శ్రీరెడ్డి సూర్పుణక అనింది. అంటే నువ్వేమవుతావు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళిద్దరిని నువ్వు ఎందుకు ఖండించట్లేదు? వీళ్ళిద్దరిని పార్టీకి సంబంధం లేదని ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ వీడు మీ రీజనల్ కోఆర్డినేటర్ అని చెప్పి ఒక పదవి కూడా ఇచ్చిందంట వీడికి. వీళ్ళు నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతావు అన్నావు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళు నువ్వు కంట్రోల్ చేయాలి కదా, ఏం కాపాడుతావు నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని? నీ ఇంట్లో ఆడపిల్లల్ని కాపాడుకోలేనటువంటి అసమర్థుడివి, నువ్వు రాష్ట్రంలో ఆడపిల్లల్ని కాపాడుతావంటే కామెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో నీ దాకా వస్తుందో రాదో తెలియదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆడపిల్లలు, ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్పాలి, ఒక మహిళా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు సింగనమల శాసనసభ్యురాలు, ఆవిడ ముందు రోజు ఫేస్బుక్లో లైవ్ ద్వారా ఎస్సీ నియోజకవర్గాలపై ఎస్సీ నాయకులపై జరుగుతున్నటువంటి చులకన భావాన్ని బయట పెడితే మరుసటి రోజుకల్లా తాడేపల్లి పిలిపించి బెదిరించి ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించిన మాట వాస్తవం కాదా? చూడండి ఒకసారి ఆ ప్రెస్ మీట్ చూడండి, జొన్నలగడ్డ పద్మావతి గారు ఎంత భయంతో ఆ ప్రెస్ మీట్ పెట్టారో అర్థమవుతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు, అలాగే ఎవరైతే మేధావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఈ పంచ ప్రభాకర్ అనేటటువంటి ఒక ఉన్మాది మీ అధినేత పెద్ద కుమార్తె అని చెప్పుకునేటటువంటి చెల్లెల్ని ఒక పాన్ స్టార్తో కంపేర్ చేస్తూ ఉంటాన్ని మీరు ఎలా మరి దాన్ని సమర్థిస్తారా లేదంటే ఖండిస్తారా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం.